శ్రీకాకుళం చర్చకి మనకి బాధ్యత సూత్రాలు. ఈ బాధ్యత సూత్రాల గురించి మనం నేర్చుకునే ముందు మొదటిగా మనకు తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే అంక మూలము, అదే విధంగా సంక్షిప్త సంఖ్య అనేటటువంటి విషయాల గురించి తెలియాలి. అంక మూలము, సంక్షిప్త సంఖ్య, సంక్షిప్త సంఖ్య, అంక మూలము, ఈ రెండు అంశాల గురించి మనం తెలుసుండాలి. బాధ్యత సూత్రాలు వెళ్ళడానికంటే ముందు వీటి గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వెళ్దాం. అసలు అంక మూలం అంటే ఏంటి, సంక్షిప్త సంఖ్య అంటే ఏంటి? సంక్షిప్త సంఖ్య అంటే ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల యొక్క మొత్తాన్ని తీసుకున్నట్లయితే అది సంక్షిప్త సంఖ్య అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నా నేను. సంక్షిప్త సంఖ్యకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదో ఒక సంఖ్య తీసుకున్నాను 2, 4, 6, 7 ఇలా ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు ఈ సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తాన్ని కలపాలి. 2+4+6+7 ఇలా కలిపినట్లయితే వచ్చేటటువంటి టోటల్ ఎంత? 4+2+6+12+12+7+19 దీని యొక్క సంక్షిప్త సంఖ్య ఎంత అంటే 19. అర్థమైందా? సంక్షిప్త సంఖ్య అంటే ఏంటంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కలిపేస్తే వచ్చేది మనకి సంక్షిప్త సంఖ్య. మరి ఈ సంక్షిప్త సంఖ్య మీద మనకి ఎస్జీడి ఎగ్జామ్ లో అప్లికేషన్ ఓరియంట్ లో ఒక బిట్ అడగడం జరుగుతుంది. అది ఎలా అడుగుతున్నాడో చూడండి. ఏదైనా ఒక సంఖ్యను 3 సార్లు రిపీట్ చేసామండి, అంటే సపోజ్ 3 అనేటటువంటి ఒక సంఖ్యను తీసుకున్నా, ఒక అంకెను తీసుకున్నాను, ఈ అంకెను వరుసగా 3 సార్లు రాశాను, అంటే 3, 3, 3 ఇలా 3 సార్లు రాసినప్పుడు దాని యొక్క సంక్షిప్త సంఖ్యతో మనం భాగించినట్లయితే దీని యొక్క సంక్షిప్త సంఖ్య ఎంత అవుతుంది? 9 అవుతుంది. సంక్షిప్త సంఖ్య అంటే మనం చూసాం కదా, ఎలా సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తాన్ని కలపాలి. సో 3+3+3 9 అవుతుంది. సో 9తో మనం భాగాహారం చేస్తే ఎంత వస్తున్నాయా అంటే 37 వస్తుంది. లేదు 1 అనేటటువంటి సంఖ్య తీసుకున్నాను, దీన్ని మళ్ళీ 3 సార్లు రాశాను, అంటే 1, 1, 1 దీని యొక్క సంక్షిప్త సంఖ్యతో మనం భాగించినప్పుడు సంక్షిప్త సంఖ్య ఎంత అవుతుంది? 1+1+1 అంటే ఎంత అవుతుంది అంటే 12, 3 అవుతుంది. సో మనం 3 చే భాగించినట్లయితే దీనికి కూడా భాగఫలం ఎంత వస్తున్నాయా అంటే 37 వస్తుంది. అంటే ఒక సంఖ్యను 3 సార్లు మనం పునరావృతం అయ్యేలాగా రాసినప్పుడు ఆ సంఖ్య యొక్క సంక్షిప్త సంఖ్య ఎంత అయితే ఉందో దానితో భాగాన్ని భాగించినప్పుడు, అంటే మనం తీసుకున్నటువంటి సంఖ్యను దాని యొక్క సంక్షిప్త సంఖ్యకే భాగించినప్పుడు వచ్చేటటువంటి భాగఫలం ఎంత అంటే 37. గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సంక్షిప్త సంఖ్య గురించి అర్థమైంది. దాని యొక్క అప్లికేషన్ బిట్ అనేది ఎలా అడుగుతున్నాడు కూడా చూసాం. ఇక్కడ మనకి సంక్షిప్త సంఖ్య గురించి కంప్లీట్ అయింది. ఇంకా ఎందుకంటే అడగడానికి ఏమీ లేదు దీంట్లో. ఇంకా రెండవ దాని దగ్గరకు వచ్చేసరికి అంక మూలము, అంక మూలానికి అదే విధంగా సంక్షిప్త సంఖ్యకు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? అంక మూలం అన్నప్పుడు ఇక్కడ మనం తీసుకున్నటువంటి సంఖ్య ఏం చేస్తున్నాం అంటే సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తాన్ని కలిపేస్తున్నాం. కలిపేస్తే ఏదో ఒక నెంబర్ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తాం అంటే సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తాన్ని కలపాలి, కానీ ఎన్నిసార్లు కలపాలంటే మళ్లీ మళ్లీ 10 మార్లు కలిపి ఒక అంకె మాత్రమే వచ్చేంత వరకు కలుపుకుంటే వెళ్ళాలి. అంటే అంకమూలం ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఒక అంకె మాత్రమే అవుతుంది. ఎప్పుడు కూడా మనకి ఒక అంకే వస్తుంది అంకమూలానికి. అదే సంక్షిప్త సంఖ్య దగ్గరికి వచ్చేసరికి రెండు అంకెలైనా రావచ్చు, 3 అంకెలైనా రావచ్చు, కానీ అంకమూలం దగ్గరికి వచ్చేసరికి ఒక అంకె మాత్రమే వస్తుంది. ఒకసారి దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎలా ఇచ్చానంటే ఇక్కడ 1, 2, 3 123 యొక్క అంకమూలం ఎంత? 123 యొక్క అంకమూలం ఎంత? ఎలా రాస్తాము? 1+2+3 ఇస్ ఈక్వల్ టు టోటల్ ఎంత వస్తుంది మనకి? 6 వస్తుంది. లేదు ఈసారి పెద్ద నెంబర్ తీసుకున్నాను, సపోజ్ ఇదే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 2, 4, 6, 7 2467 దీని యొక్క అంకమూలం కట్టాలి. ఆల్రెడీ దీని టోటల్ మొత్తం చేసేసాం, దీంట్లో ఉన్నటువంటి అంకెల మొత్తాన్ని కలిపేస్తే ఎంత వచ్చింది? 19 వచ్చింది, 19. ఇప్పుడు ఇక్కడ వరకు ఆపేస్తే ఏమవుతుందంటే సంక్షిప్త సంఖ్య అవుతుంది.
ఇలా కాకుండా నెక్స్ట్ స్టెప్ ఇంకొక స్టెప్ చేస్తే అంటే అంకమూలం రావాలంటే ఒక అంకె మాత్రమే ఉండాలి. ఇక్కడ మొత్తం ఎన్ని అంకెలు వచ్చి రెండు అంకెలు వచ్చినాయి, మళ్ళీ రెండు అంకెలు కూడా కూడాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఒకటి ప్లస్ తొమ్మిది ఇస్ ఈక్వల్ టు పది. మళ్ళీ ఎన్ని అంకెలు వచ్చినాయి, రెండు అంకెలు వచ్చినాయి. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ కలపాలి. కలిపితే ఏమవుతుంది, ఒకటి ప్లస్ సున్నా ఇస్ ఈక్వల్ టు ఒకటి. అప్పుడు అర్థమూలం ఎంత అంటే ఒకటి అవుతుంది. ఇది మన రియల్ లైఫ్ లో కూడా ఉపయోగిస్తా ఉంటాం అంకమూలం గురించి. ఎలా సార్ అంటే వెహికల్ నెంబర్స్ ఉంటాయి కదా, మన బైక్ నెంబర్లు కానీ కార్ నెంబర్లు కానీ ఏదైనా తీసుకున్నప్పుడు టోటల్ ఎంత వస్తుందో చూడమంటాం. ఆ టోటల్ అనేది ఎనిమిది అనేటువంటి సంఖ్య కానీ వస్తే ఎక్కువ మంది తీసుకోవడానికి ఇష్టపడరు. సపోజ్ ఒక బైక్ నెంబర్ ఉంది ఏపీ 37 ఏదో డబ్ల్యూ 1864 అని ఉందనుకోండి బైక్ నెంబర్. ఇప్పుడు ఈ బైక్ నెంబర్ కి మనకి టోటల్ ఎంత వస్తుందో చూడమని అంటారు. టోటల్ ఎలా చూస్తాము, ఈ చివరిగా వచ్చినటువంటి నాలుగు సంఖ్యలకు టోటల్ చూస్తాం, ఒకటి ప్లస్ ఎనిమిది ప్లస్ ఆరు ప్లస్ నాలుగు. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది, తొమ్మిది పదిహేను పంతొమ్మిది. టోటల్ పంతొమ్మిది వచ్చిందని ఎప్పుడైనా చెప్తావా, చెప్పము. ఎలా చెప్తాం, పంతొమ్మిది వస్తే మళ్ళీ ఏం చేయాలి, ఆ రెండింటినీ మళ్ళీ కలపాలి. మళ్ళీ కలిపితే ఎంత అవుతుంది, ఒకటి ప్లస్ తొమ్మిది పది అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాం, రెండు సంఖ్యలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ కలపాలి, ఒకటి ప్లస్ సున్నా ఇస్ ఈక్వల్ టు ఒకటి. అంటే ఇప్పుడు ఈ బైక్ నెంబర్ యొక్క అంకమూలం ఎంత అంటే ఒకటి. టోటల్ ఎంత వస్తుందో చెప్పు అని అంటారు మనం వాహనం కొనేటప్పుడు, ఏదో ఒక వెహికల్ తీసుకున్నప్పుడు టోటల్ ఎంత వస్తుంది, అది ఒకటి వస్తుంది. ఇలా మనం బైక్ దగ్గర తెలియకుండానే అంకమూలం విలువ తీసుకుంటాము. ఇప్పుడు అంకమూలానికి సంక్షిప్త సంఖ్యకు మధ్య ఉన్నటువంటి తేడా అనేది మనకు అర్థమైంది. సంక్షిప్త సంఖ్య అంటే దాంట్లో మనకి టోటల్ అనేది ఎంత వస్తే అంత తీసుకుంటాం, కానీ ఇక్కడ ఏం చేస్తాం, టోటల్ ఒక అంకె వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తాం. ఇది మనకి అంకమూలము సంక్షిప్త సంఖ్య. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన టాపిక్ ఏంటంటే భాగ్యత సూత్రాలు. భాగ్యత సూత్రాల్లో మనకి ఎల్జీడీ ఎగ్జామ్ లో 100% ఒక బిట్ అయితే వస్తుంది. సో 1 మార్క్ అయితే మనకు ఖచ్చితంగా వచ్చినటువంటి అవకాశం అయితే ఉంది, 100% వస్తుంది. మరి భాగ్యత సూత్రాలు ఎలా నేర్చుకోవాలి అంటే మీ అందరికీ తెలిసి భాగ్యత సూత్రాలు రెండు దగ్గర నుంచి సుమారుగా మనకి 39 వరకు అందరికి భాగ్యత సూత్రాలు వచ్చే ఉంటాయి. కానీ ఆడు భాగ్యత సూత్రాలు డైరెక్ట్ గా అడిగినటువంటి అవకాశాలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. మరి ఎలా అడుగుతున్నాడు అంటే అప్లికేషన్ ఓరియంట్ అడుగుతున్నాడు. భాగ్యత సూత్రాల యొక్క అప్లికేషన్స్ అనువర్తనాల మీద ఇట్లా అడుగుతున్నాడు, అంటే వాటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము, వాటిని ఎలా ఉపయోగించవచ్చు, అన్ని రకాలుగా ఉపయోగించి ఇట్లా అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క సంఖ్య యొక్క భాగ్యత సూత్రం మనం డిస్కస్ చేసుకుంటా వెళ్దాం. ఫస్ట్ నెంబర్ ఏంటంటే ఫస్ట్ రెండు, మొదటి సంఖ్య రెండు. ఒకటి యొక్క భాగ్యత సూత్రం మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకని ఒకటో యొక్క అన్నింటిలో పోతే ఎన్ని శాతం పోతుందో కూడా మనం టెక్నాలజీ చెప్పేస్తాం. ఇప్పుడు రెండు యొక్క భాగ్యత సూత్రం రాస్తున్నాం, రెండు భాగనీయత సూత్రం. మరి రెండు భాగ్యత సూత్రం ఏముంది అంటే ఇది కూడా అందరికీ కామన్ గా తెలిసిందే, ఒకట్ల స్థానంలో ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది. ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది ఈ అంకెలు కానీ ఉన్నట్లయితే దాంట్లో మనకి రెండో అంకం అనేది క్యాన్సిల్ అవుతుంది. ఒకట్ల స్థానంలో ఈ అంకె ఉండాలి. సపోజ్ చూడండి ఒక నెంబర్ ఇస్తున్నాను ఎగ్జాంపుల్ కి, దీనికి ఎగ్జాంపుల్స్ కింద మనం కొన్ని నెంబర్స్ రాద్దాం, దాంట్లో ఒకటి స్థానంలో ఏ నెంబర్ ఉండాలో చూద్దాం. ఇక్కడ మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఏదైనా రాసుకో, ఒకట్ల స్థానంలో వచ్చినటువంటి అంకె మాత్రం కంపల్సరీ ఉండాలంటే దీంట్లో ఉన్నటువంటి నెంబర్స్ ఏ రావాలి. అంటే సున్నా రాసుకోవచ్చు, లేదు రెండు రాయొచ్చు, ఇంకొక నెంబర్ 247 రాశాను. మరి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంత ఉంది, ఏడు ఉంది. ఏడు ఉంది కాబట్టి ఇది రెండుచే విశేషంగా భావించబడదు. కొంతమంది చెప్తారు 247 అనేది రెండుచే భాగించబడుతుందా అంటే మనం ఏం చెప్పాలి, భాగించబడుతుందనే చెప్తాం, కానీ విశేషంగా భాగించబడుతుందా అని అడుగుతాడు. అప్పుడేం చేస్తాం, విశేషంగా భాగించబడదు. మరి విశేషంగా భాగించకపోతే ఎలా భాగించబడుతుందంటే శేషం అనేది ఒకటి వచ్చేలాగా భాగించబడుతుంది. అర్థమైందో తేడా ఏంటో, 247 అనేది రెండుచే భాగించబడుతుంది, కానీ ఎలా భాగించబడదంటే విశేషంగా, శేషం అనేది సున్నా వచ్చే విధంగా భాగించబడదు. మరి శేషం అనేది ఎంత వచ్చే అవకాశం ఉంది,
ఒకటి వస్తుంది. ఎలా చెప్పాం సార్, రెండుతో మనం భాగాహారం చేసేటప్పుడు, రెండుతో మనం భాగాహారం చేసేటప్పుడు శేషాలు అనేది ఏమి వచ్చే అవకాశం ఉన్నాయి అని అంటే సున్నా అన్నా వస్తుంది లేదా ఒకటన్నా వస్తుంది. రెండుతో భాగాహారం చేసినప్పుడు శేషం సున్నా అన్నా రావాలి లేదా ఒకటన్నా రావాలి. సార్ ఒకవేళ శేషం అనేది రెండు వస్తే, శేషం అనేది రెండు వస్తే రెండు వస్తుందా? అసలు రెండుచే భాగాహారం చేసినప్పుడు సపోజ్ ఇక్కడ ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ మనం రెండుచే భాగాహారం చేసాము, చేసినప్పుడు ఇక్కడ రెండు మిగిలిపోయింది అనుకుంటాం. ఇక్కడ రెండు మిగిలిపోతే ఇక్కడ రెండు శేషం అని ఎప్పుడు రాయం కదా మనం, రెండు అనేది శేషం అని ఎప్పుడు రాయం. ఎందుకని ఈ రెండులో రెండో ఏకం అనేది పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? మళ్ళీ ఒకసారి పోతుంది అని చెప్పి శేషం అనేది సున్నా సమానం చేసేస్తాం. అంటే శేషం విలువ ఎప్పుడు కూడా దేనికంటే తక్కువగా ఉంటుంది అని అంటే ఇక్కడ మనం దేనితో బాధకం చేస్తున్నామో బాధకం కంటే తక్కువగా ఉండాలి. శేషం విలువ ఎల్లప్పుడూ కూడా బాధకం కంటే తక్కువగానే ఉంటుంది. ఇది మనకి భాగాహార సూత్రంలో డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. శేషం విలువ అనేది ఎప్పుడు కూడా ఇస్ లెస్ దాన్ బాధకం. రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద డివైజర్ అంటాం ఇంగ్లీష్ లో. రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద డివైజర్. శేషం అనేది ఎప్పుడు కూడా బాధకం కంటే తక్కువగానే ఉంటుంది. బాధకం కంటే ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తాం? మళ్ళీ ఇంకొక స్టెప్ రాస్తాం. సపోజ్ చూడండి, రెండో ఏకంతో మనం భాగాహారం చేసుకుంటా వచ్చాము. ఇక్కడ బాధకం అనేది రెండు, బాధకం కంటే శేషం అనేది ఎక్కువగా వచ్చింది అనుకున్నాం. సపోజ్ మూడు వచ్చింది, శేషం అనేది మూడు అని రాస్తామా? రాయము. ఎందుకని మళ్ళీ ఒకసారి పోతుంది అని చెప్పి మళ్ళీ తీసేసి రాసేస్తాం అనమాట. ఎప్పుడు కూడా శేషం విలువ అనేది బాధకం కంటే తక్కువగానే ఉండాలి. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ అంతా ఎందుకు డిస్కస్ చేశామంటే 247 అనేటువంటి ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు ఇది రెండు చే భాగించబడాలంటే ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె ఈ అంకెలై ఉండాలి. ఈ అంకెలై ఉంటే ఒకట్ల స్థానంలో అప్పుడు ఆ సంఖ్య మొత్తం కూడా రెండు చే విశేషంగా భాగించబడుతుంది. ఒకవేళ అంకెలు కాకుండా వేరే అంకెలు ఏమన్నా ఉంటే రెండు చే భాగించబడతారా అంటే భాగించబడతాయని చెప్తాం. రెండు చే భాగించబడి శేషం అనేది మనకి ఒకటి వస్తుంది అని చెప్తామండి. ఒకవేళ క్యాన్సిల్ అవ్వకపోతే, ఒకవేళ నిశేషంగా భాగించబడుతుందా అంటే నిశేషంగా భాగించబడదు. ఎప్పుడు? ఒకటి స్థానంలో ఈ అంకెలు కాకుండా వేరే అంకెలు ఉన్నప్పుడు. ఇది మనకి రెండు యొక్క బాధ్యత సూత్రము. ఇప్పుడు నేను అప్లికేషన్ వారియంట్ లో బిట్స్ ఎలా ఆడుతున్నాడు అంటే రెండు యొక్క బాధ్యత సూత్రాన్ని ఉపయోగించుకుని అప్లికేషన్ వారియంట్ లో బిట్స్ ఎలా ఆడుతున్నాడు చూస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక పెద్ద నంబర్ రాస్తున్నాను, 4 6 7 8 9 అండ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 112 అని రాస్తాను. 112 లేదు ఇక్కడ జీరో పెట్టామనుకున్నాం. సపోజ్ జీరో కానీ ఈ ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె 9 కాకుండా వేరే ఏదో ఒకటి, జీరో అన్నా 4 అన్నా ఏదో రాస్తాను. ఇప్పుడు ఈ అంకె అనేది రెండు చేతి విశేషంగా భావించబడుతుందా అని అడిగాడు. అప్పుడు ఏం చేస్తాం? ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె ఎంత? 4. ఈ 4 మనం ఎన్ని సార్లు మల్టిపుల్ చేస్తున్నా? సపోజ్ చూడండి, 4 యొక్క ఘాతాంకం మీరు రాస్తే 4 పవర్ 1 4 అవుతుంది. 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 64, 4 పవర్ 4 మళ్ళీ ఇక్కడ ఏ రిపీట్ అవుతుందంటే 4 6 4 6. అంటే 4 యొక్క ఘాతాంక రూపం మీరు చెక్ చేసినట్లయితే 4 6 4 6 అంశవార్ ఇలా వస్తా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఒకట్ల స్థానంలో వస్తే 4 అన్నా రావాలి లేదా 6 అన్నా రావాలి. ఒకట్ల స్థానంలో 4 గాని 6 గాని ఏ సంఖ్య వచ్చినా సరే, ఈ రెండింటిలో ఏ సంఖ్య వచ్చినా సరే దాంట్లో మనకి రెండో ఏకం అనేది పోతుంది. సో ఈ సంఖ్యలో మనకి రెండో ఏకం అనేది పోతుంది కాబట్టి రెండు చే విశేషంగా భావించబడుతుంది అని చెప్తాం. ఇలా అనమాట మనకి అప్లికేషన్ వారియంట్లో ఒకట్ల స్థానంలో వచ్చినటువంటి అంకె గురించి మాత్రం డిస్కస్ చేస్తే సరిపోదు. ఇప్పుడు రెండు యొక్క బాధ్యత సూత్రం గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు రెండో దానికి వచ్చేసరికి 3 యొక్క బాధ్యత సూత్రం ఇది కూడా మనకి తెలిసిందే. 3 యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఒక సంఖ్యలోని అంకెల యొక్క అంకమూలం అనేది 3 గాని 6 గాని 9 గాని అయి ఉండాలి. ఏం చెప్పారండి? ఒక సంఖ్యలోని అంకెల యొక్క అంకమూలము లేదా ఒక సంఖ్య యొక్క అంకమూలం. ఒక మాటలో చెప్పాలంటే
ఒక సంఖ్య యొక్క అంకమూలం అనేది 3 6 9 అయి ఉంటే ఆ సంఖ్య అనేది 3 చే నిశేషంగా భాగించబడుతుంది సార్ 3 చే నిశేషంగా భాగించబడాలంటే అంకమూలం ఏమై ఉండాలి అని అడిగితే 3 గాని 6 గాని 9 గాని అయి ఉండాలి దీన్నే మనం ఇంకొక మాటలో కూడా చెప్పొచ్చు ఎలా చెప్పొచ్చు సార్ అంటే ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తం అనేది 3 యొక్క గుణజం అయితే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం అనేది 3 యొక్క గుణజం అయితే ఆ సంఖ్య కూడా మనకి 3 చే విశేషంగా భాగించబడుతుంది అని కూడా చెప్పొచ్చు అదే విధంగా ఇంకో మాట ఏం చెప్తాం అంటే 3 యొక్క అంకమూలం అనేది అంటే ఒక సంఖ్య యొక్క అంకమూలం ఎంత అవ్వాలంటే 3 గాని 6 గాని 9 గాని అవ్వాలి ఇలా వచ్చే సందర్భంలో కూడా మనకి 3 చే విశేషంగా భాగించబడుతుంది అంటే సంక్షిప్త సంఖ్య అనేది 3 యొక్క గుణజం అయి ఉండాలని చెప్తున్నాను లేదు అంకమూలం అనేది 3 6 9 అయి ఉండాలని చెప్తున్నాను ఈ రెండింటి గురించి మాట్లాడాలి అంతే ఇక్కడ ఏది 3 యొక్క బాధ్యత సూత్రం చెప్పేటప్పుడు సంక్షిప్త సంఖ్య ఎంత అయి ఉండాలంటే ఇక్కడ వచ్చినటువంటి టోటల్ 3 యొక్క గుణజం అయి ఉండాలి అలా కాని పక్షంలో అంకమూలం అనేది 3 6 9 అయి ఉండాలి ఇలా ఉంటే మనకి ఆ నెంబర్ అనేది 3 తో క్యాన్సిల్ అవుతుంది ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం దీనికి కూడా ఎగ్జాంపుల్ చూడండి నేను ఒక నెంబర్ రాస్తున్నాను 7 4 6 ఓకే 7 6 4 నెక్స్ట్ ఇంకొక నెంబర్ కూడా యాడ్ చేశాను 2 ఇలా ఒక 4 అంకెలు ఉన్నటువంటి ఒక సంఖ్య తీసుకుని దీంట్లో మనకి 3 ఎక్కువ అనేది క్యాన్సిల్ అవుతుందా అంటే 3 అనేది నిశేషంగా భాగించబడుతుందా అని అడిగాను అప్పుడు ఏం చేయాలి మనం అంకమూలం అన్నా చూడాలి లేదు సంక్షిప్త సంఖ్య అన్నా చూడాలి అంకమూలం చూడాలంటే ముందు ఏం చేయాలి సంక్షిప్త సంఖ్య చూసిన తర్వాత అంకమూలం దగ్గరికి వెళ్తాం కాబట్టి ముందు సంక్షిప్త సంఖ్యతో చూస్తున్నాం అంటే సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తం ఎంత 7 4 6 2 తడిక్వరుడు యాడ్ చేసి చూడండి 7 4 11 6 17 2 19 టోటల్ ఎంత వచ్చింది సరిపోయిందా 19 మరి 19 వచ్చింది కాబట్టి ఈ 19 అనేది 3 యొక్క గుణజమేనా అంటే 3 ఏకం పోయేటటువంటి ఏకమేనా లేదు సార్ సంక్షిప్త సంఖ్య అయిపోయిన తర్వాత అంకమూలం కూడా కడతాను అంకమూలం 10 మళ్ళీ అంకమూలం కడితే 1 వస్తుంది మరి గుణకమా ఏంటి ఇక్కడ అంకమూలం అనేది ఏమంటుంది 3 గాని 6 గాని 9 గాని అయి ఉండాలి అంటే ఈ సంఖ్యలో మనకి 3 ఏకం అనేది క్యాన్సిల్ అవ్వదు ఇంకొక సంఖ్య తీసుకున్నాను 9 4 5 945 తీసుకున్నాం మళ్ళీ సేమ్ సంక్షిప్త సంఖ్య కట్టాను సంక్షిప్త సంఖ్య చూడండి ఎంత వస్తుంది 9 4 5 9 4 13 13 5 18 మరి 18 అనేది ఏమవుతుంది 3 యొక్క గుణజం అవుతుంది 3 యొక్క గుణజం ఎంత 18 అప్పుడు దీంట్లో మనకి 3 ఏకం పోతుంది లేదు సార్ నేను అంకమూలం చూస్తానండి నెక్స్ట్ స్టెప్ కూడా వేసి చూస్తానండి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంకమూలం అంటే 1 8 9 9 మరి అంకమూలం ఎంత వచ్చింది 9 వచ్చింది 9 వస్తే మనకి 3 ఏకం పోతుందా అంటే ఇదిగో 9 వస్తే మనకి 3 ఏకం పోతుందని మనం చూస్తాం కదా అంకమూలం అనేది 9 వస్తే మనకి 3 ఏకం పోతుంది ఇలా మనకి 3 యొక్క బాధ్యత సూత్రాలు అనేది ఉపయోగించి మనం చేయొచ్చు ఇప్పుడు మనకి ఈ 3 యొక్క బాధ్యత సూత్రం మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అపకృష్ణ ఓరియంట్ లో బిట్ ఎలా అడుగుతాడు ఏదో ఒక సంఖ్య ఇస్తాడు సపోజ్ చూడండి క్వశ్చన్ ఏంటంటే 3 4 *5 ఇలా ఒక సంఖ్య ఇస్తాడు అండి ఇక్కడ ఏదో స్టార్ మార్క్ అన్నా లేదా ఇక్కడ ఏదైనా బాక్స్ అన్నా లేదా ఇక్కడ ఏదో ఒక లెటర్ అన్నా ఇస్తాడు లేకపోతే ఇలా కూడా చూడండి ఇదే క్వశ్చన్ ఇలా ఒక బాక్స్ ఇచ్చేసి 5 అని ఇవ్వచ్చు లేదు వచ్చినాయి 3 4 ఇక్కడ ఏ అనే ఒక లెటర్ ఇచ్చి 5 అని పెట్టచ్చు ఇలా ఏదో ఒకటి అనమాట ఏదో ఒక సంఖ్యను తప్పించేసి ఆ ప్లేస్ లో ఏదో ఒక సింబల్ అని పెడతాడు లేదంటే ఏదో ఒక లెటర్ యూజ్ చేస్తాడు యూజ్ చేసి అది 3 చే నిశేషంగా భాగించబడినట్లయితే ఆ సంఖ్య 3 చే నిశేషంగా భాగించబడినట్లయితే ఆ యొక్క మిస్ చేసినటువంటి నెంబర్ ఉన్న ప్లేస్ లో ఆ సింబల్ గుర్తు ఎంత అంటే స్టార్ విలువ ఎంత లేదా ఈ బాక్స్ లో ఎంత పెట్టాలి ఏ యొక్క విలువ ఎంత అని అడుగుతాడు అది కూడా కనిష్ట సంఖ్య అనేటువంటి పదం అనేది కన్ఫర్మ్ గా మెన్షన్ చేస్తాడు కనిష్ట సంఖ్య మెన్షన్ చేయకపోతే ఏమవుతుందండి అనేది ఇప్పుడు చూద్దాం సపోజ్ చూడండి ఇప్పుడు ఈ సంఖ్య యొక్క 3 ఏకం పోతుందో లేదో ఈ సంఖ్యలో 3 ఏకం పోతుందో లేదో చూడాలంటే ఏం చేయాలి సంక్షిప్త సంఖ్య అన్నా
అంత మూలం అన్న చూడాలి. ఇప్పుడు నేను రెండు చూస్తాను, ఒకసారి చెప్పింది మూడు ప్లస్ నాలుగు ప్లస్ దీని విలువ తెలియదు కాబట్టి ఇక్కడ బాక్స్ అలాగే ఉంచేసాము ప్లస్ ఫైవ్ మరి ఈక్వల్ టు త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ ప్లస్ బాక్స్ అలాగే ఉంచాము. మీరు అర్థం చేసినట్లయితే ఆల్రెడీ మాకు వచ్చినటువంటి పన్నెండు అనేది మూడు యొక్క గుణితమే. మరి మూడు యొక్క పోతుంది దీంట్లో ఇంకా బాక్స్ లో మనకి అంత పనుందా లేదు సార్. ఇక్కడ బాక్స్ లో పని లేదు కాబట్టి బాక్స్ లో ఏం రాస్తానంటే జీరో రాస్తాను. జీరో రాస్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా మనం జీరో రాసుకోవచ్చు. అంటే ఈ నెంబర్ మొత్తంలో కూడా మనకి మూడో యొక్క అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇలా మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే కనిష్ట సంఖ్య అనేటువంటి పదం పెట్టకపోతే ఏమవుతుందండి, అంటే ఇలా ఒక నంబర్ ఇచ్చేసి ఆ నంబర్ లో ఏదైతే నంబర్ మిస్ చేశాడో ఆ మిస్ చేసినటువంటి నంబర్ యొక్క విలువ ఎంత అనేటువంటి క్వశ్చన్ లో కనిష్ట సంఖ్య ఎంత అని అడిగాడు. ఒకవేళ కనిష్ట అనుకోతే ఏమవుతుందండి, ఇప్పుడు కనిష్ట అని అడుగుతున్నాడు అనుకోండి, ఇదే బాక్స్ లో మనం ఇంకా ఏమేమి పెట్టచ్చు, జీరో రాసుకోవచ్చు లేదా త్రీ రాయొచ్చు సిక్స్ రాయొచ్చు నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అండ్ సో ఆన్ అలా మూడు రకంలో వచ్చినటువంటి నెంబర్ అన్ని రాసేసుకోవచ్చు. అవన్నీ కూడా మనకి మూడు చేయ విశేషంగా భావించబడేటటువంటి అయితే అప్పుడు ఆడ ఏమై ఉండాలి, ఈ యొక్క ఏ యొక్క కనిష్ట సంఖ్య ఎంత ఉంటుంది. అప్పుడు ఆప్షన్స్ లో మనకి జీరో త్రీ సిక్స్ నైన్ అలా మనకి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ జీరో, అదేవిధంగా బి సి డి. కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి ముందు మనం దేనికి అవకాశం ఇస్తాం, జీరోకి అవకాశం ఇస్తాం. ఇలా మనకి మూడు యొక్క బాధ్యత సూత్రంలో అప్లికేషన్ ఓరియంట్ లో అడిగే అవకాశం ఉంది. ఇంకొక సమ్ చేసి చూద్దాం. మూడు యొక్క బాధ్యత సూత్రం అయితే ఇంకొక క్వశ్చన్ అండి, ఎలా అంటే చూడండి నైన్ ఫోర్ స్టార్ సిక్స్ ఫైవ్ టూ ఈసారి పెద్ద నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ సంఖ్య అనేది మూడు చే విశేషంగా భాగించబడాలంటే మూడు చే విశేషంగా భాగించబడాలంటే స్టార్ గుర్తు ఉన్న ప్లేస్ లో రాసే కనిష్ట సంఖ్య ఎంత అని అడిగాడండి. ఇప్పుడు ఎలా చేస్తాం, మళ్ళీ సేమ్ సంక్షిప్త సంఖ్య కడుతున్నాం, నైన్ ప్లస్ ఫోర్ ప్లస్ స్టార్ పక్కన పడైన తర్వాత చూద్దాం లాస్ట్ లో సిక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ స్టార్. ఇప్పుడు సంక్షిప్త సంఖ్య ఎంత వస్తుందో చూస్తున్నాం, తొమ్మిది ప్లస్ నాలుగు పదమూడు ప్లస్ ఆరు పంతొమ్మిది ప్లస్ ఐదు ఇరవై నాలుగు ప్లస్ రెండు ఇరవై ఆరు ఇరవై ఆరు ప్లస్ స్టార్. ఇప్పుడు ఇరవై ఆరు అనేటువంటి ఏకంలో సారీ ఇరవై ఆరు అనేటువంటి నెంబర్ లో మూడో ఏకం పోతుందా, పోదు. మరి ఏ ఏకంలో పోతుందండి, ఇరవై ఆరు తర్వాత వచ్చినటువంటి సంఖ్యలో పోతుంది. ఇరవై ఆరు తర్వాత వచ్చే సంఖ్యలో మూడో ఏకం పోయేటటువంటి అంకెలో ఉన్నాయా, అంటే ఇరవై ఆరు తర్వాత వచ్చే అంకె ఏంటి ఇరవై ఏడు, ఇరవై ఏడు మూడో ఏకం అనేది ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు పోతుంది, తొమ్మిది సార్లు. మరి ఇది ఇరవై ఏడు అవ్వాలి అంటే ఇరవై ఆరు అనేది ఇరవై ఏడు అవ్వాలంటే ఏ కనిష్ట సంఖ్యను కలపాలి, ఏ సంఖ్య కనిష్ట సంఖ్య అంటే ఒకటి కలపాలి. ఒకటి కలిపినట్లయితే అది మూడు చే విశేషంగా భావించబడుతుంది. అంటే అప్పుడు టోటల్ ఎంత అవుతుందంటే ఇరవై ఏడు అవుతుంది. ఆ ఇరవై ఏడు మనకు మూడో ఏకం పోతుంది కాబట్టి స్టార్ ఉన్నటువంటి ప్లేస్ లో ఎంత పెట్టాలంటే ఒకటి రాయాలని మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మనకి ఏదో ఒక మిస్సింగ్ నెంబర్ ఇచ్చేసి దాని ప్లేస్ లో రాసేటటువంటి కనిష్ట సంఖ్య ఎంత అనేటటువంటి బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇప్పుడు మూడు యొక్క బాధ్యత సూత్రంలో అది అడగాలనుకుంటే ఈ ఏరియా టచ్ చేసి ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మూడు తర్వాత వచ్చేటువంటి బాధ్యత సూత్రం ఏంటంటే నాలుగు. నాలుగు యొక్క బాధ్యత సూత్రం కూడా ఎలా చేయాలో చూద్దాం. నాలుగు యొక్క బాధ్యత సూత్రం ఎలా రాసుకుంటాము, నాలుగు యొక్క బాధ్యత సూత్రం అంటే ఒకట్ల స్థానంలోను పదుల స్థానంలోను రెండు స్థానాల్లో ఉన్నటువంటి అంకెల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఒక సపోజ్ చూడండి ఎక్స్ వై జెడ్ లేదా ఇంకో ఏదో నంబర్ పి అనేటటువంటి నెంబర్ రాశాను. ఇప్పుడు ఈ నెంబర్ లో ఒకట్ల స్థానంలో పి ఉంది, పదుల స్థానంలో జెడ్ అనేటటువంటి సంఖ్య ఉంది. ఇప్పుడు ఈ రెండు స్థానాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ రెండు స్థానాల్లో ఉన్నటువంటి అంకెలు ఏమై ఉండాలంటే ఒకటి సున్నా సున్నాలైనా అయి ఉండాలి, లేదు అలా కాని పక్షంలో ఆ వచ్చేటటువంటి నెంబరు నాలుగు యొక్క గుణిజమై ఉండాలి. నాలుగు యొక్క గుణిజమై ఉండాలి. ఏ స్థానాలు, సంఖ్యలో ఉన్నటువంటి ఒకట్ల పదుల స్థానంలో ఉన్నటువంటి రెండు అంకెల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. మిగిలిన స్థానాలు ఏమైనా ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ టూ వన్ ఫైవ్ జీరో జీరో ఇలా పెద్ద నంబర్ రాసిస్తాను.
ఈ నంబర్ ని నాలుగు చే నిశేషంగా భాగించబడుతుందా అని అడిగాను. మరి ఏ స్థానం చూడాలి? ఒకట్ల స్థానం, పద్ధతి స్థానం. ఈ రెండు స్థానాల్లో ఉన్నటువంటి అంకెలు ఏమైనా ఉన్నాయంటే సున్నా సున్నా ఉంది కాబట్టి ఈ మొత్తం సంఖ్యలో నాలుగు అనేది క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ సంఖ్య మొత్తాన్ని నాలుగు అనేది నిశేషంగా భాగిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వేరే నంబర్ రాస్తామని చూడండి, నాలుగు ఐదు ఆరు తొమ్మిది నాలుగు సున్నా. ఇప్పుడు ఈ సంఖ్య రాస్తున్నప్పుడు ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె, పదుల స్థానంలో ఉన్నటువంటి అంకె రెండింటిని మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమొస్తుందంటే మనకి 40 అంటే 40 వస్తుంది. 40 మరి ఇక్కడ పైన డిస్కస్ చేసాం, ఆ అంకె ఏమై ఉండాలి? వస్తే రెండు సున్నాలైనా రావాలి, లేదా నాలుగు యొక్క గుణిజమై ఉండాలి. మరి ఇక్కడ వచ్చినటువంటి 40 అనేది నాలుగు యొక్క గుణిజమే కదా. అంటే నాలుగు యొక్క గుణిజం అంటే నాలుగో ఏకం పోయేటటువంటి సంఖ్య కదా. నలభైలో నాలుగో ఏకం పోతుంది కదా 10 సార్లు. అంటే ఈ సంఖ్య మొత్తం కూడా నాలుగు చే నిశేషంగా భాగించబడుతుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క నాలుగు యొక్క బాధ్యత సూత్రం మీద అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్ అలా అడుగుతున్నాడు. ఫస్ట్ బిట్ చూడండి, ఏదో ఒక నంబర్ ఇస్తున్నాం 9432*00 ఇలా ఒక సంఖ్య ఇచ్చాను. ఈ సంఖ్య అనేది నాలుగు చే నిశేషంగా భాగించబడిన స్టార్ అనేటటువంటి గుర్తులో రాయవలసిన కనిష్ట సంఖ్య ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఆప్షన్స్ ఏమిచ్చారంటే ఫస్ట్ ఆప్షన్ 0, సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ 2, ఫోర్త్ ఆప్షన్ ఏదైనా పర్వాలేదు. అలా 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి మనకి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి మీ మైండ్ లో 0 పెట్టేద్దామని అనుకుంటాము. లేదు సార్ ఏ సంఖ్య రాసినా సరే పర్వాలేదు కాబట్టి ఇది రాస్తారంటే అనొచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్ అండి? సార్ దీనికి ఆన్సర్ 0 అని తీసుకుంటామండి. సార్ ఎందుకని సార్? కనిష్ట అనేటటువంటి పదం అనేది వాళ్ళకి వచ్చింది అడిగారు. వాస్తవానికైతే ఇక్కడ మనకి 2 సున్నాలే ఉన్నాయి కాబట్టి ఏ సంఖ్య తీసుకున్నా పర్వాలేదు అనేటటువంటి ఆప్షన్ పెట్టచ్చు. కానీ కనిష్ట సంఖ్య అన్నాడు. సో కనిష్ట సంఖ్య అన్నప్పుడు మనం ఇక్కడ తీసుకోవాల్సింది కనిష్ట అంకె మనం ఏం పెట్టగలం? కనిష్ట అంకె. అంకెల్లో కనిష్ట అంకె ఏంటి? 0 తప్ప మనం వేరే ఏం పెట్టలేం కదా. అంటే ఏదైనా పెట్టచ్చు. అంటే ఇక్కడ కనిష్ట అంకె అన్నాడు కాబట్టి 0 తీసుకుంటున్నాం. లేదు 0 కానీ 1, 2 అన్సువాన్ 9 వరకు ఉన్నటువంటి ఏ అంకెనైనా మీరు తీసుకోవచ్చు. కానీ కనిష్ట అన్నాడు కాబట్టి 0 గురించి నేను మాట్లాడాను. మీరు ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎక్కువ మంది పెట్టే ఆప్షన్ ఏంటంటే ఏదైనా పర్వాలేదు అనే ఆప్షన్ పెడతారు. ఆడు కనిష్ట అని అన్నాడప్పుడు 0 మాత్రం పెట్టాలి, గుర్తు పెట్టుకోండి. ఒకవేళ ఇదే క్వశ్చన్ అడిగి ఇచ్చి సేమ్ ఇదే క్వశ్చన్ ఇచ్చాడు అంటే ఇలాగ 9432*00 ఇలా ఇచ్చేసి స్టార్ అనేటటువంటి గుర్తు స్థానంలో ఏ అంకెను పెడితే ఆ సంఖ్య మొత్తము 4 అనేది నిశేషంగా భావిస్తుంది అన్నాడు. ఇక్కడ కనిష్ట అనేటటువంటి పదాన్ని నేను వాడలేదు. అప్పుడేమవుతుందంటే ఆప్షన్ ఇదే ఆప్షన్ ఇస్తే అప్పుడు 4th ఆప్షన్ మనం పెట్టుకోవచ్చు. కనిష్ట అనే పదం పెట్టినప్పుడు మాత్రం మనం 0 పెట్టాలి. వేరే బిట్ చూద్దాం నెక్స్ట్. అంటే సేమ్ మళ్ళీ 4 యొక్క బాధ్యత సూత్రం మీద నెక్స్ట్ బిట్ ఒకటి ఫామ్ చేస్తున్నాను. 8432*00 ఇలా ఇచ్చాను సార్. ఈ సంఖ్య అనేది 4 చే నిశేషంగా భాగించాలి అంటే స్టార్ అనేటటువంటి గుర్తు ప్లేస్ లో ఏ కనిష్ట సంఖ్యను పెట్టాలి, ఏ కనిష్ట సంఖ్యను అన్నాను. మళ్ళీ సేమ్ ఇవే ఆప్షన్స్ ఇచ్చాను. అప్పుడు మళ్ళీ ఏం పెడతాం? ఇక్కడ కంపల్సరీగా మనం 0 పెట్టాలి. ఎందుకని? ఇక్కడ మనకి 0 పెడితే క్యాన్సిల్ అవుతుంది, లేదు 4 రాసినా క్యాన్సిల్ అవుతుంది, నెంబర్ మొత్తంలో 4 ఏకం క్యాన్సిల్ అవుతుంది, లేదు 8 రాసినా ఈ నెంబర్ మొత్తంలో క్యాన్సిల్ అవుతుంది. మొత్తం మనకు వచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 3 ఆప్షన్స్ వాళ్ళు కనిష్ట అనేటటువంటి పదాన్ని వాడాలి కాబట్టి 0 పెట్టాలి. ఒకవేళ కనిష్ట అనే పదాన్ని వాడకపోతే ఈ 3 ఆప్షన్ లో ఏ ఆప్షన్ లో చూసుకుని పెట్టేయచ్చు. ఇలా రాసుకుందాం. నెక్స్ట్ ఇంకొక బిట్ ఇస్తున్నాను. 9635*00 ఇక్కడ 0 పెట్టాలి సార్. ఇప్పుడు స్టార్ అనేటువంటి ప్లేస్ లో ఏ సంఖ్యను మనం పెట్టినట్లయితే 4 అనేది విశేషంగా భావిస్తుంది అన్నాడు.
ఇక్కడ కనిష్ట అనేటటువంటి పదాన్ని వాడలేదు కాబట్టి మనం ఇక్కడ ఏ ఈ యొక్క స్టార్ నా ప్లేస్ లో ఏ అంకెలు పెట్టడానికి అవకాశం ఉంది, సున్నా పెట్టవచ్చు లేదు నాలుగు పెట్టవచ్చు ఎనిమిది పెట్టవచ్చు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయో ఆరు కూడా పెట్టవచ్చు, ఆరు పెడితే అరవై లో నాలుగు వైపు పోతుంది. ఇలా మనకి కొన్ని అంకెలు ఉన్నాయి కాబట్టి ఏ ఆత్మలో చూసుకుని పెట్టాలి. ఇది మనకి నాలుగు యొక్క బాధ్యత సూత్రము, దాని యొక్క అప్లికేషన్. నెక్స్ట్ మనకి ఎనిమిది యొక్క బాధ్యత సూత్రం, ఎనిమిది యొక్క బాధనీయత సూత్రం. ఈ ఎనిమిది యొక్క బాధ్యత సూత్రం గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.